నూట యాభైవ కీర్తన మొదటి వచనము నుండి ఆరవ వచనము వరకు. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి, భూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతింతురుగాక, యెహోవాను స్తుతించుడి.